డిబేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మేము ఈ రాష్ట్రంలో ఒక్క నిమిషం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి వాహనంపై దాడి జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్ గా ఆ దృశ్యాలను మీకు అందిస్తోంది. ఓటమితో కౌంటింగ్ కేంద్రం నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో నిరంజన్ రెడ్డి వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. నిరంజన్ రెడ్డి వాహనం అద్దాలను కాంగ్రెస్ కార్యకర్తలు పగలగొట్టారు. అక్కడ అద్దాలు కూడా పగిలిపోయిన కారులోనే నిరంజన్ రెడ్డి వెళ్ళిపోతున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ అందిస్తుంది. పోలీసులు ఎస్కార్ట్ గా ఉండి వాహనాన్ని ముందుకు తీసుకువెళ్లారు. కారు వెనుక అద్దం కూడా పగిలిపోయిన దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి కారుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. జెండా కర్రలతో చేతులతో రాళ్లు తీసుకొని ఆయన కారుపై రాళ్లు రుబ్బారు. దాంతో అద్దం కూడా కారు అద్దం పగిలిపోయిన పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. బీఆర్ఎస్ ప్రస్తుతం 40 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ 63 స్థానాలకు రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఒకసారి మా ప్రతినిధి మణికంట కూడా మనకి అందుబాటులో ఉన్నారు. మణికంటతో కూడా మాట్లాడదాం. మణికంట, ఏం జరిగింది? ఎందుకు నిరంజన్ రెడ్డి కారుపై దాడి చేశారు? ఈ రోజు వనపర్తి జిల్లా కేంద్రంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి నిరంజన్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేఘారెడ్డి కావచ్చు, వాళ్ళంతా అభ్యర్థులంతా కూడా కౌంటింగ్ సెంటర్ లోనే వెళ్ళడం జరిగింది. అక్కడే కాసేపు కూర్చొని చూడడం జరిగింది. ఎప్పుడైతే మేఘారెడ్డికి మెజార్టీ పెరుగుతున్న నేపథ్యంలో ఓడిపోతడం ఖాయమని చెప్పి తెలిసిన సమయంలో అక్కడ నుంచి మంత్రి నిరంజన్ రెడ్డి ఎన్నికల కౌంటింగ్ సెంటర్ నుంచి కూడా బయటకు రావడం జరిగింది. అప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ దగ్గరికి రావడం జరిగింది. గెలుపు ఖాయమవుతున్న నేపథ్యంలో వారంతా కూడా అక్కడికి వచ్చి సంబరాలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నిరంజన్ రెడ్డి బయటకు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఈలలు వేస్తూ కేకలు వేస్తూ మంత్రి నిరంజన్ రెడ్డి వాహనంపైకి దూసుకు వెళ్ళడం జరిగింది. బాయ్ బాయ్ నిరంజన్ రెడ్డి అంటూ స్లోగన్స్ ఇస్తూనే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ జెండాలకు ఉన్నటువంటి కర్రలతో అదేవిధంగా చేతులతో మంత్రి వాహనంపై అయితే దాడి చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అందరూ కలిసి దాడి చేస్తున్న నేపథ్యంలో మంత్రి వాహనం కూడా వెనకాల వైపు ఉన్నటువంటి అద్దం కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి. వెంబడే అలర్ట్ అయినటువంటి పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. మంత్రి వాహనానికి పూర్తిగా ఎస్కార్ట్నిస్తూ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఆ సమయంలో మంత్రి నిరంజన్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలకి ఏదైనా వాగ్వాదం జరిగిందా? లేదు, ఎటువంటి వాగ్వాదం అయితే జరగలేదని చెప్పవచ్చు. ఎందుకంటే నిరంజన్ రెడ్డి ఏదైతే మెజార్టీ తగ్గుతున్న నేపథ్యంలో అక్కడ నుంచి బయటకు వస్తున్న తరుణంలో ఒక్కసారిగా బయట మొత్తం కూడా కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్న నేపథ్యంలో నిరంజన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో వారంతా నిరంజన్ రెడ్డిని చూస్తూ బాయ్ బాయ్ నిరంజన్ రెడ్డి బాయ్ బాయ్ అంటూ చెప్తూ ఉండడంతో పాటు కేకలు వేస్తూ ఈలలు వేస్తూ ఒక్కసారిగా ఒక్కొక్కరిగా వచ్చేసి వాహనంపై దాడి చేయడం జరిగింది. వారంతా కూడా వాహనంపై చేతులు వేస్తూ అదేవిధంగా జెండా కర్రలతో దాడి చేసిన నేపథ్యంలోనే మంత్రి నిరంజన్ రెడ్డికి వాహనానికి సంబంధించిన అద్దాలు కూడా పగిలిపోవడం జరిగింది. ఒక్కసారిగా అక్కడికి కారు అద్దం కూడా పగిలిపోయింది. నిరంజన్ రెడ్డికి ఏమన్నా గాయాలయ్యాయా? ఆయన ఏమన్నా స్పందించారా దానిపైన? ఇప్పటికే ఏదైతే మంత్రి నిరంజన్ రెడ్డి వాహనంపై దాడి ఏదైతే జరుగుతుందో మంత్రి నిరంజన్ రెడ్డి బయటకు వస్తున్న సమయంలోనే కొంతమంది పోలీసులు అక్కడికి రావడం జరిగింది. నిరంజన్ రెడ్డిని బయటకు పంపించేందుకు అక్కడ ఒక్కసారిగా కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కూడా వాహనం మనకంటే మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. కరీంనగర్ నుంచి